మామ వెల్కమ్ బ్యాక్ ఇస్మార్ట్ మున్న మూవీస్ అప్డేట్స్. మన ఛానల్లో మూవీస్ అప్డేట్సే కాదు మామ, ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అదేవిధంగా టెక్నాలజీకి సంబంధించిన అప్డేట్స్ కూడా మన ఛానల్లో అప్పుడప్పుడు వీడియో చేస్తుంటాను. ఇప్పుడు మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ గురించి మనం మాట్లాడుకుందాం. ప్రపంచంలోకెల్లా అత్యంత ఖరీదైన పండు యుబారి మెలన్. జపాన్లో ఈ యుబారి అనే ఒక ప్రాంతంలో ఈ యుబారి మెలన్ దీన్ని పండిస్తారు. అది కూడా హైబ్రిడ్గా మామ. జపాన్లో దీని పేరేంటో తెలుసా? యుబారి కింగ్ మెలన్. కింగ్ అంటే రాజు. సో పండ్లకే రారాజు అనమాట. సో ప్రపంచంలో అత్యంత ఖరీదైన పండు. మన ఇండియాలో ఒక సవరం అంత 8 గ్రాములు కలిపి ఒక సవరం. దాదాపుగా ఇప్పుడు ఒక సవరం 25,000 పోతుంది. అక్కడ ఒక పండే 25,000 మామ. సో ఒక పండు ఒక్కొక్క పండు వచ్చి 2.5 కిలో 3 కిలోలు కూడా వస్తుంది. సో అలాంటి 3 కిలోలు ఉన్న ఒక పండు అక్కడ వేలంపాటలో ప్రతి సంవత్సరం జపాన్లో యుబారి అనే ప్రాంతంలో అక్కడే పండిస్తారు. అక్కడే ఫెస్టివల్ జరుగుతుంది. ఈ డ్రై ఫ్రూట్స్ సంబంధించిన ఫెస్టివల్ జరుగుతుంది అక్కడ. ఈ యుబారి కింగ్ మెలన్ ఒక పండు 35 లక్షల నుంచి 40 లక్షల వరకు వేలం పాడుతుందంట. మరి అంతలా జపాన్లో ఆ పండుకి చాలా క్రేజ్. సో ఆ పండు లోపల గుజ్జు ఉంటుంది, దాన్ని తింటే మాత్రం అమృతంలాగా ఉంటుందని టాక్. మరి ఆ పండు చూసేదానికి ఖర్బూజా పండులాగా ఉంటుందంట ఎస్టీస్ సేమ్. సో ఫైనలీ ఈ పండు మన ఇండియాలో ఒకరు కూడా తింటారు. తింటే అరే చిన్న పండు దాని ఏదో తినేది, దాని బదులు ఒక సవరం బంగారం తీసుకోవచ్చు కదా, 8 గ్రాములు బంగారమా అని ఆలోచిస్తారు. కానీ అక్కడ కాదు, అక్కడ బిల్డప్కైనా సరే ఆ క్రేజ్కైనా సరే కొనాల్సిందే. మరి మన ఇండియాలో రతన్ టాటా ఇంకా అనిల్ అంబానీ వీళ్ళు తిన్నారో లేదో ఇంకా వాళ్ళ ఊహకే అనమాట. సో మొత్తానికి ఈ పండు ఇప్పుడు వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ ఫుడ్గా మారిపోయింది వరల్డ్ వైడ్. సో ఈ ఎక్స్క్లూజివ్ ఫ్యాక్ట్ మీకు నచ్చినాకుండా అనేస్తే లైక్ చేయండి. మీకు అంత డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు రిప్లేస్తా. సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్ తో మళ్ళీ మీ ముందు రమ్మమ్మ. బాయ్.